శ్రవణం కీర్తనం విష్ణుస్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం స్నేహమాత్మనివేదనం. 2019 శరన్నవరాత్రుల సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం మీకందిస్తున్న ప్రత్యేక శీర్షిక నవరాత్రులలో నవవిధ భక్తి. శబ్దబ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ నిత్యానందమయీ పరాత్పరమయీ మాయామయీ శ్రీమయీ అయిన సత్యసాయి జగజ్జననికి శతకోటి వందనములు సమర్పించుకుంటూ రేడియోసాయి శ్రోతలందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ప్రేమయే స్వరూపంగా గల భగవంతుడు ప్రపంచంలోని మానవులందరికీ వారి స్వస్వరూపమైన ప్రేమతత్వాన్ని నేర్పించటానికే ప్రేమమూర్తిగా అవతరిస్తాడు. భగవంతుడు భక్తసులభుడు. భక్త్యా మాం అభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. భక్తి ద్వారా భగవంతుని యథార్థతత్వాన్ని తెలుసుకున్న తరువాతనే ఆ భగవంతునిలో లీనమవటం జరుగుతుంది. నవవిధ భక్తి సోపానాలను క్రమంగా అధిరోహిస్తూ భగవంతుణ్ణి చేరుకుందాం. ఈనాటి ప్రత్యేక కార్యక్రమం నవరాత్రులలో నవవిధ భక్తి. కార్యక్రమానికి శ్రోతలను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. భక్తి మార్గంలో 2వ సోపానం కీర్తనం గురించి తెలుసుకుందాం. కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోదిభిః సీద సాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామవిత్రియవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరిః ఓం. హిరణ్యగర్భః సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ సదా ఆధారః పృథివీం ద్యాముతే మాం కస్మై దేవాయ హవిషా విధేమ య ఆత్మదా బలదాయస్య విశ్వ ఉపాసతే ప్రశిషం యస్య దేవాః యస్య ఛాయామృతయస్య మృత్యుః కస్మై దేవాయ హవిషా విధేమ యః ప్రాణతో నిమిషతో మహిత్వైక ఇద్రాజా జగతో బభూవ య ఈశే అస్య ద్విపదశ్చతుష్పద కస్మై దేవాయ హవిషా విధేమ యస్యేమే హిమవంతో మహిత్వా యస్య సముద్రం రసయా సహాహుః యస్యేమా ప్రదిశో యస్య బాహూ కస్మై దేవాయ హవిషా విధేమ
ये नद्यौ रुग्र पृथिवी च दृढ़ा येन स्वस्थभितैर्येन नाकः यो अन्तरिक्षे रजसो विमान कस्मै देवाय हविषा आविधेम यन्क्रन्दसी अवसातस्तभाने अभ्यैक्षे एतामनसारे जमाने यत्राधिसूर उदितो विभाति कस्मै देवाय हविषा आविधेम आपो हयद्बृहतीर्विश्वमायन् गर्भं दधान जनयन्तिरग्निं ततो देवानां समावर्तता सुरे कस्मै देवाय हविषा आविधेम यश्चिदापो महिना पर्यपश्यद्दक्षं दधान जनयन्तिर्यज्ञम् यो देवेष्वधिदेव एक आसीत् कस्मै देवाय हविषा आविधेम मानो हिंसी जनितायः पृथिव्यायो वा दिवम् सत्यधर्मा जजान यश्चापश्चन्द्रा बृहति जजान कस्मै देवाय हविषा आविधेम प्रजापतेन त्वदेतान्यन्यो विश्वा जातानि परिताबभूव यत्कामासे जुहुमस्तन्नो अस्तु वयं स्यामपतयोरयीणाम् ॐ शान्ति शान्ति शान्तिः कृते यध्यायतो विष्णुं त्रेतायां यजतो मखैः ద్వాపరే పరిచర్యాయాం కలే తద్ధరి కీర్తనాత్ కృతయుగంలో ధ్యానం చేత త్రేతాయుగంలో యజ్ఞయాగాదుల చేత ద్వాపరలో అర్చాభావమున చేత కలియుగంలో హరిసంకీర్తనం చేత భగవంతుని సులభంగా చేరుకోగలం. మనోజ్ఞ, కలియుగం దోషాలకు నిధి. అయినా ఒక గొప్ప విశేషముంది. కలియుగంలో అన్నిటికంటే సులభమైన తరుణోపాయం నామసంకీర్తనం. కేవలం భగవంతుడిని కీర్తించడం వలన సకల బంధాల నుండి విముక్తులై మానవులు మోక్షాన్ని పొందుతున్నారు. భక్తులందరికీ అనుకూలమైన మార్గం కీర్తనం. కీర్తనమంటే స్తుతి చేయటం, కీర్తించటం. అంతేకాదు శ్రీలేఖ, కీర్తనమంటే భగవంతుని మహిమలను లీలలను వర్ణించటం, భక్తి పార్వశ్యంతో గుణగణాలను ప్రశంసించటం, కష్టాల పాలైనప్పుడు ఆర్తితో పిలవటం. ఇలా సంపూర్ణ శరణాగతులై తన్మయత్వంతో భగవంతుని కీర్తిస్తూ భక్తుడు ఆనందపరవశుడవుతాడు. భగవంతుడిని నిత్యం స్మరించటానికి దండకం, అష్టకం, ద్వాదశ నామస్తోత్రం, అష్టోత్తర శతనామావళి, సహస్రనామావళి, సుప్రభాత స్తోత్రాలు, మంగళహారతులు, పారాయణ గ్రంథాలు, సరికొత్త వివరణలతో పురాణ కథలు భక్తులు వ్రాస్తూనే ఉన్నారు. ఇవి కాకుండా కవితలు, పద్యాలు, గీతాలు, భజనలు, కీర్తనల ద్వారా ఆ దేవదేవునికి తమ మనసులోని భావాలను నివేదిస్తుంటారు. వీటన్నిటిలో పరమాత్ముని కీర్తి, మహిమ, వైభవం, ప్రేమ, కరుణ అడుగడుగునా వర్ణించబడి మన హృదయ తంత్రులను అలవోకగా మీటుతూ పులకరింపజేస్తుంది. కీర్తనం ద్వారా భగవంతుడు భక్తుల యెడ ప్రసన్నుడవుతాడని, భక్తసులభుని అవ్యాజమైన ప్రేమ పొందగలమని భక్తుల దృఢ నమ్మకం. ఇది అందమైన, ఆహ్లాదకరమైన, మనోహరమైన అద్భుత సాధన. అందుకే కీర్తనం నవవిధ భక్తిలో తనదంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నది. మరి ఇటువంటి కీర్తనానికి దైవమిచ్చిన ప్రాముఖ్యతని గమనిద్దామా? ఇదే విషయాన్ని స్వామి తమదైన శైలిలో రమ్యంగా చెప్పారు. నారదుడు ఒకానొక సమయంలో విష్ణువుని సందర్శించి
స్వామి, త్రికాలములందు త్రిలోకాలలో సంచరిస్తాను. ఈ లోకవార్తలు నీకే రీతిగా అందించాలి? నీ పర్మనెంట్ అడ్రస్ ఏమిటి? ఇక్కడా అక్కడా అని బ్రాంచ్ అడ్రస్సులు ఇస్తావు. ఈ బ్రాంచ్ అడ్రస్సులు నాకక్కర్లేదు, అక్కడ ఉండవచ్చు లేకపోవచ్చును అని అన్నాడు. అప్పుడు వెంటనే విష్ణువు ఇలా చెప్పాడు, నారద, వ్రాసుకో నా అడ్రస్సు. మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. ఎక్కడ నా భక్తులు మధురమైన కంఠములతో నిర్మలమైన భావములతో నన్ను స్మరిస్తారో అదే నా పర్మనెంట్ అడ్రస్. ఈ నామస్మరణలో ఉన్న ఆనందం అనిర్వచనీయమైనది. గుండె లోతుల్లో నుండి వెలువడే ఆ ఆర్తితో కూడిన పిలుపే ఆ స్మరణయే, ఆ కీర్తనే భగవంతుణ్ణి కదిలిస్తుంది. అందుకనే స్వామి ఇలా అంటారు, గుర్తుంచుకోండి, మధురమైన వాటన్నిటికంటే మధురమైనది, పవిత్రమైన వాటన్నిటికంటే పవిత్రమైనది, శుభకరమైన వాటన్నిటికంటే శుభకరమైనది ఏదైనా ఉంది అంటే అది భగవంతుణ్ణి నామం, లేదా భగవంతుడు మాత్రమే. మీ హృదయాన్ని ఆయనకు సమర్పించండి. ఆయన మీ నుంచి వేరేదీ కోరడు. ఆయనను మరే విధమైన మార్గం ద్వారా పొందటం కూడా సాధ్యం కాదు. అపరిమితమైన పాండిత్యం వలన కానీ, ఆడంబరమైన మొక్కులు మొక్కటం వలన కానీ, వ్రతాదుల చేత కానీ వారిని పొందటం సాధ్యం కాదు. వ్యాసమహర్షి మహాభారతము రాసి కూడా సంతృప్తి చెందలేదు. అందుకే భక్తితో భగవంతుని కీర్తించటానికే భక్తుల గాథలతో భాగవతం రూపొందించాడు. కీర్తనంతో ఆ దేవదేవుడు ప్రసన్నుడవుతాడు. అలాగే కీర్తనంతో భక్తునికి కలిగే అనిర్వచనీయమైన ఆనందం కూడా అమూల్యమైనదే. సంకీర్తనం నాలుగు విధాలు అని చెప్పబడింది. మొదటిది గుణ సంకీర్తనం, అంటే భగవంతుని గుణములు వర్ణిస్తూ సన్మార్గాన నడవటానికి ప్రయత్నించటం. త్యాగరాజు, తుకారాం, అన్నమయ్య, పురందరదాసు మొదలైన వారు భగవంతుని గుణ సంకీర్తన చేసి తరించారు. రెండవది లీలా సంకీర్తనం, ఆ దేవదేవుని లీలలు వర్ణిస్తూ భగవత్ప్రేమను ఆస్వాదిస్తూ తన్మయత్వం పొందటం. భక్తజయదేవుని అష్టపదులలో ఆ భావం తొంగిచూస్తుంది. మూడవది భావ సంకీర్తనం, అంటే సఖ్యము, అనురాగము, ప్రేమ లాంటి మధుర భావాలతో కీర్తిస్తూ పరవశించటం. ఇలా అనగానే మనకి గుర్తువచ్చేది రాధా మీరాబాయి కదా? అవును శ్రీలేఖ. ఇంకా నాలుగవది నామ సంకీర్తనం, అన్ని నామాలలోనూ ఆ సర్వేశ్వరుని చూడగలగటం, ఆ నామస్మరణలో మైమరచి తరించటం. గోరాకుంభార్, చైతన్య మహాప్రభు కనుల ముందు కదలాడుతున్నారు కదా? అవును వైష్ణవి, భక్తి పారవస్యంలో నుండే ఉదయిస్తుంది కీర్తనం. భగవన్నామస్మరణతో పులకించిన మనసులోని భావం కీర్తన అనే మార్గం ద్వారా వ్యక్తమవుతుంది. భక్తిభావంలో మునిగిన భక్తుడు కీర్తనంలో సదా పరిసరాలు మరచి, ఒడలు మరచి గానం చేస్తాడు. హరేర్నామ హరేర్ నామ హరేర్ నామైవ కేవలం కలౌ నాస్త్యైవ 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 గతిరన్యథ. కేవలం హరినామాన్ని జపించడం కంటే కలియుగంలో గత్యంతరం లేదని నారద మహర్షి చెప్పడమే కాకుండా నిరంతరం నామస్మరణ చేసి చూపించాడు. సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాహ సుఖినో భవంతి అనే విష్ణు సహస్రనామంలోని ఫలశ్రుతి ద్వారా నారాయణ నామ సంకీర్తన చేత కష్టాలు తొలగిపోతాయని తెలుస్తున్నది. భగవంతుడు భక్తసులభుడు, భక్తవత్సలుడు, భక్త పరాధీనుడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాంటప్పుడు కష్టాలలో ఎవరితో మొరపెట్టుకుంటారు? దైవానికే కదా విన్నవించుకునేది. భగవంతుని కృపకై అర్థిస్తూ గుండె లోతుల నుండి పిలుపు వెలువడితే ఆ పిలుపు ప్రభువుకి చేరకుండా ఎలా ఉంటుంది? పిలుపులోని ఆర్తి, ప్రభువు కరుణాసాగరుడనే నమ్మకం, ఈ రెండూ కలిసి భక్తి గీతంగా రూపుదాల్చుకుంటుంది. భక్తుని హృదయావేదన నివేదించే కీర్తనలు మనస్సుకి హత్తుకునేలా ఉంటాయి. భగవంతుని లీలలు, మహిమలు, ప్రేమ, సౌందర్యము వర్ణిస్తే మనసు పులకిస్తుంది. భగవంతుడిని నిలదీసినా ఆవేశంతో ఏదైనా మాట అన్నా అందులో నిర్మలమైన భక్తినే మనం చూస్తాము. భక్తునికి భగవంతునిపై గల హక్కుని మనం అంగీకరిస్తాము. భక్తి పారవస్యంతో
కీర్తించే హృదయంలోకి ప్రభువు రాకుండా ఉండగలడా? దైవంతో భక్తునికి గల పరస్పర ప్రేమానుబంధం మన హృదయాల్ని కదిలిస్తుంది. అందువలననే కీర్తన జరిపే స్థానానికి వెళ్లాలని మన మనసు ఉవ్విళ్ళూరుతుంది. మీరాబాయిని స్మరించకుండా ఉంటే కీర్తనం అసంపూర్ణం. మీరాబాయి జీవితం భక్తికి నిర్వచనం అనిపిస్తుంది. బాల్యంలోనే లభించిన శ్రీకృష్ణుని విగ్రహంతో ఆమె జీవితంలో అనూహ్యమైన మార్పు వచ్చింది. ఒక పెళ్లి ఊరేగింపు చూసి, "అమ్మా, నా వివాహం ఎవరితో చేస్తారు?" అని అమాయకంగా అడిగిన ప్రశ్నకి అమ్మ చెప్పిన చిలిపి సమాధానం, "శ్రీకృష్ణుడే నీ భర్త." అంతే, ఆ శ్యామసుందరినికే తన జీవితం అంకితం చేసుకున్నది. చిత్తోడ్ సంస్థాన రాజకుమారునితో వివాహమైన తరువాత కూడా మీరాబాయిలో వైవాహిక జీవితం, సంసారం పట్ల ఆసక్తి కలగలేదు. భర్త ఆడపడుచుల నిందలను సహించింది. భర్త మరణించిన పిమ్మట అత్తవారింట వేధింపులకు గురి అయింది. కానీ అన్ని సమయాలలో మీరా కృష్ణుడిని కీర్తిస్తూనే ఉంది. అడుగడుగున ఆ గిరిధారి ఆమెను రక్షించాడు. చివరికి ఆమె రాజప్రాసాద బాంధవ్యాలు త్యజించి బృందావనం, ద్వారకా వెళ్ళింది. ఆమె భక్తి పారవస్యం చూసి జనులు ప్రభావితులైనారు. ఒకనాడు కృష్ణభగవానుని విగ్రహం నుండి ఒక దివ్య ప్రకాశం బయటకు వచ్చి మీరాలో ప్రవేశించింది. అది తిరిగి కృష్ణునిలో ప్రవేశించింది. కృష్ణునికై అహోరాత్రాలు తపించిన మీరాబాయి కృష్ణునిలో లీనమైంది. భక్తిని వ్యక్తపరిచే మధురాతి మధురమైన సోపానమే కీర్తనం. ఒకసారి ఆ సర్వేశ్వరుని ఎడ ఆకర్షింపబడిన చిత్తమునకు, ఆ దైవాన్ని కీర్తించే మనసుకు, ఆ దేవదేవునికి సంబంధించిన ప్రతి విషయంలోనూ పరమానందం మాధుర్యమే కానరాదా? స్వామి, ఈ నామ సంకీర్తన ఎంత ప్రధానమైనదో చెబుతూ అన్నారు, "నామాన్ని గట్టిగా సంకీర్తనం చేస్తూ, చేతులను గట్టిగా చెప్పట్లు కొడుతూ భజన చేస్తే మన మనసులో ఉన్న ఆలోచనలు తొలగి భగవంతునిపై గురి కుదురుతుంది. స్వామి, ఈ భజన చేయటం ద్వారా అత్యంత సులభంగా భగవంతుణ్ణి చేరువ చేసుకోవచ్చు అని చెప్తారు. అందుకే నిత్య కీర్తనం మనం చేసుకుందాం, భగవంతునిలో ఐక్యమవుదాం." గాయత్రి మాతా కామాక్షి వే, గాయత్రి మాతా కామాక్షి వే, గాయత్రి మాతా కామాక్షి వే, గాయత్రి మాతా కామాక్షి వే, కరుణాకరి సాయి మీనాక్షి కామాక్షి వే, గాయత్రి మాతా కామాక్షి వే, ఆది పరాశక్తి ఆనంద రూపిణి, ఆది పరాశక్తి ఆనంద రూపిణి, ఆది పరాశక్తి ఆనంద రూపిణి, ఆది పరాశక్తి ఆనంద రూపిణి, అభయ సాయీశ్వరీ పాదం శరణం మమ, సత్య స
शिवे गायत्री माता कामाक्षी वे आदि पराशक्ति आनंद रूपिणी आदि पराशक्ति आनंद रूपिणी अभय प्रदायिनी नारायणी अभय प्रदायिनी नारायणी दुख निवारिणी दुर्गा भवानी दुख शरणं मम सत्य साईश्वरी पादं शरणं मम सत्य साईश्वरी पादं शरणं मम सत्य साईश्वरी पादं शरणं मम गायत्री माता कामाक्षी वे